తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు. 7 గంటలకు మీడియా ముందుకు కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అన్న దానిపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు క్యూ కడుతున్నారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలను ఒక్కటి చేసే పనిలో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి, అసలు ఏం జరగబోతోంది? కేసీఆర్ ఎలాంటి బాంబు పేల్చబోతున్నారు? కేబినెట్ సమావేశాల తర్వాత దీనికి సంబంధించి అలాంటి విశేషం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వార్త స్వామి, మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఒక కీలకమైనటువంటి రోజుగా ఇటు టీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నారు. అయితే కేసీఆర్ ఏం సంచలనాన్ని ప్రకటించబోతున్నారు, సో ఎట్లాంటి ప్రకటన ఆయన చేయబోతున్నారు అన్న దాని మీద అయితే తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇటు బయట రకరకాల ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను కేసీఆర్ నిర్ణయాలని కొంత బేరీజు వేసుకుంటే కేసీఆర్ సడన్గా 2 కీలక సమావేశాలు ఇవాళ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలైంది, ఇంకా కొనసాగుతోంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. సో మొత్తం మీద అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు అధికార పార్టీ ఇటు బీజేపీ మధ్య చాలా హోరాహోరీ పోర్ అయితే జరుగుతోంది. రాజకీయ వాతావరణం అయితే రోజు రోజుకు వేడెక్కుతోంది. కేంద్ర మంత్రులంతా కూడా ఇటు తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇటు తెలంగాణ చేస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి పథకాల్లో భాగమే. సో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా రాష్ట్ర పథకాల్లో ఉంది. సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇటు తమదే గొప్ప అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాయని చెప్పేసి అని నిర్మలా సీతారామన్ చెప్పింది. మరోవైపు ఇటు మరో కేంద్ర మంత్రి ఇటు ఇవాళ మహబూబ్ నగర్లో కూడా పర్యటిస్తున్నారు, మహేంద్ర పాండే. సో వీళ్ళంతా కూడా అంటే తెలంగాణ మీద ఇక్కడ కేంద్ర మంత్రులంతా కూడా పూర్తిగా ఇటు పర్యటనలు చేస్తూ ఇటు టీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళంతా కూడా తూర్పు రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు బీజేపీ అధినాయకత్వం అలానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో సో వాళ్ళని ఢీకొట్టేనేటువంటి ప్రయత్నాలన్నింటి కూడా ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా ఇటీవల కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలే కావచ్చు, విమర్శలకి కావచ్చు, ఎట్లాంటి కౌంటర్ ఇవ్వాలనే దాని మీద ప్రధానంగా ఇవాళ దృష్టి సారిస్తున్నారు. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ కేబినెట్ సమావేశంలో అంటే మధ్యాహ్నం 2:30 నుంచి జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో సో ప్రధానంగా ఇటీవల విద్యుత్ ఛార్జీలకు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఇటు కేసీఆర్ ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా లేవనెత్తుతున్నారు. మరోవైపు ఇటు రైతులతో పెద్ద ఎత్తున సభలను ఆందోళనలు నిర్వహించాలని చెప్పేసి అని కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ విమోచన దినానికి సంబంధించి సో ఈ ఏడాది సెప్టెంబర్ 17 అనేటువంటిది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి రోజుగా మిగిలబోతుంది. రాజకీయానికి ఈ రోజు అంటే సెప్టెంబర్ 17 అనేటువంటిది ఒక కేంద్రంగా నిలబడబోతుంది. సో ప్రధానంగా ఈ డేని టార్గెట్ చేస్తూ తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా వేడెక్కబోతున్నాయి. సో ప్రధానంగా ఇటు బీజేపీ అంటే దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి తెలంగాణలో తెలంగాణ విమోచన దినాన్ని ఆ పార్టీ నిర్వహిస్తోంది. సో అమిత్ షా గతంలో నిర్మల్కి వచ్చారు, అంతకుముందు మరో ప్లేస్కి వచ్చారు. సో ఇట్లా కేంద్ర మంత్రులందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, అంటే ఆ పార్టీ నిర్వహిస్తోంది. సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత సో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి చేసి అలాంటి ఏర్పాట్లు కానీ అలాంటి చేసినటువంటి దాఖలాలు లేవు. సో ప్రస్తుతం ఈ ఏడాది ఇటు బీజేపీ హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో ఇటు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణ సర్కార్ కూడా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటోంది. దీన్ని ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకు జరుపుతున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కేసీఆర్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి ప్రెస్ మీట్లో ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న దాని మీద తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతోంది. సో మొత్తంగా కేసీఆర్ ఏం చెప్తారనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఉంది.
सो కేసీఆర్ ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు దేశ రాజకీయాల్లో మార్పులు రావాలి బీజేపీ ముక్త భారత్ అనేటువంటి ఏర్పాటు కావాలని చెప్పేసారు సో దానికి సంబంధించి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు సో జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఏమైనా చేయబోతున్నారా సో బీజేపీని టార్గెట్ చేస్తూ కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ ఏమైనా రూపొందించుకున్నారా సో దాన్ని కేసీఆర్ ఇవాల జరిగేటువంటి ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దాని మీద అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఉంది సో మొత్తం మీద బీజేపీని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పోరాబడుతూ ఇటు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ చేయబోయేటువంటి పోరాటాలకు సంబంధించి కేసీఆర్ ఇవాల ప్రధానంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ నెల 6వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ రోజు భేటీ కూడా కొంత కీలకంగా మారబోతుంది ఈ సమావేశంలో ఎట్లాంటి ఎజెండాని తో ముందుకు వెళ్ళబోతున్నారన్న దాని మీద కూడా ఇవాల కేసీఆర్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తం ఏదైతే ఇటు అసెంబ్లీ రద్దు ఉంటుందా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందా లేదా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతాడన్న దాని మీద తీవ్రమైనటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి ఇవాల కేసీఆర్ 7 గంటలకు జరిగేటువంటి ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రైట్ నవీన్ థాంక్స్ ఫర్ ది అప్డేట్ సమావేశానికి సంబంధించి కాసేపటితమే మంత్రివర్గ సమావేశం ముగిసింది దాదాపు 3 గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఒక సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది దాదాపు 12 అంశాలు ప్రధాన ఎజెండాగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు హామీల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది గత కొద్ది రోజులుగా ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి దాదాపు 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆర్బీఐ నుంచి రావాల్సినటువంటి అమౌంట్లో కేవలం 39,000 కోట్ల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది మిగిలిన అమౌంట్కు సంబంధించి కోత విధించినటువంటి అంశంతో మొదలుకొని కేంద్ర ప్రభుత్వము గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టడంలో భాగంగా సమయత్వం కావాల్సిందిగా క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితి ఉంది ఇక దీంతో పాటుగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల సమస్యలు నాంతో వస్తుంది 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కనుక పోడు భూముల సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పోడు భూముల సమస్యలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కొనసాగుతున్నాయి గతంలో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ నెల 6వ తేదీ నుండి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సినటువంటి అంశంపై కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 3 లక్షల కోట్ల పైగా అమౌంట్ను కేంద్ర ప్రభుత్వానికి వివిధ ట్యాక్స్ల రూపకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నయా పైసా ఇవ్వకపోగా గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా తెలంగాణపై దండయాత్ర చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేందుకు సమాయత్తం కావాల్సినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్కు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ జరగబోతున్నటువంటి టీఆర్ఎస్ ఎల్పీ శాసనసభాపక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే సిపిఐ సిపిఎం వామపక్ష నేతలందరినీ కూడా సంప్రదింపులు జరిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8వ తేదీలో మరోసారి ప్రగతి భవన్కు పిలిపించుకొని గతంలో చేసినటువంటి ఏదైతే సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాలు ఉన్నాయో ఈ యొక్క సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల పేరిట 17, 18, 19 తేదీలో ఈ నెలలో 3 రోజుల పాటు జరిపించాలి 17వ తేదీన అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ముస్లింలను టార్గెట్ చేసుగా బీజేపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చేసినటువంటి విమోచన దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడంతో పాటు రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని దాదాపు 7 కాలం పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మున్సిపల్ చట్టం ఉండాల్సినటువంటి అంశంపై కూడా గతంలో చర్చించారు మరోసారి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునేలాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వామి మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి గ్యాప్ పైనే ప్రధాన ఎజెండాగా తీసుకొని మంత్రివర్గ సమావేశం అంతా కూడా కొనసాగింది పోటు భూముల అంశాలకు సంబంధించి రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 5,000 కోట్ల రూపాయల లాస్లో ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ వనరుల ఆదాయ వనరుల సమీకరణపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు స్వామి మరి కాసేపట్లో అంటే కాసేపు క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశం
సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కి బయలుదేరి వెళ్ళారు. అక్కడ జరగబోతున్నటువంటి టీఆర్ఎస్ఎల్పి శాసనసభాపక్ష సమావేశంలో ఇక మురుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఎలా యుద్ధం ప్రకటించాలనే అంశంపై మరోసారి పార్టీ నేతలను ఎమ్మెల్సీలను ఎంపీలకు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితుంది. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక టీఆర్ఎస్ఎల్పి భేటీ మొదలైంది. ఇప్పటికే నేతలందరూ చేరుకున్నారు. దీనికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, మొత్తానికి అక్కడ కేబినెట్ భేటీ ముగిసింది, ఇక్కడ టీఆర్ఎస్ఎల్పి భేటీ స్టార్ట్ అయిందా? ఆ స్వామి, ఇప్పుడే కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అంతకంటే ముందే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. సో నేరుగా సమావేశం మందిరానికే వెళ్ళారు. సిఎల్పి సమావేశము ప్రారంభించారు. సిఎల్పి సమావేశం ప్రస్తుతము కొనసాగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు స్వామి. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన, అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎమ్మెల్యేలు అయితే అందరూ ఇప్పటికే చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట కేబినెట్కు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ప్రగతి భవన్ నుంచి నేరుగా కేసీఆర్ వెంటే ఇక్కడికి చేరుకున్నారు. సో సమావేశము ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం పైన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ముందస్తుకు వెళ్తారనేటువంటి ప్రచారము, ఊహాగానాలు విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమకు ఏ విధమైనటువంటి సంకేతాలు ఇప్పటి వరకు లేవు. కానీ ఇలా ఈ సమావేశంలో అలాంటి సంకేతాలు ఏమైనా ఇస్తారా అనేటువంటి ఆసక్తి ఉత్కంఠ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా ఉండింది. సో ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఈ సమావేశానికి కొంత ఉత్కంఠతోనే హాజరయ్యారని చెప్పొచ్చు. సో గతంలో 2018లో సెప్టెంబర్ 6వ తేదీన మొదటి ప్రభుత్వాన్ని కేసీఆర్ డిజాల్వ్ చేశారు. సో సెప్టెంబర్ 6 నుంచే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ సెంటిమెంటుతో ఆ సమావేశాల వేదికగా ఏదైనా సంచలన ప్రకటన చేస్తారా, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు ఎల్పీ సమావేశంలో ఏమైనా ఇస్తారా అనేటువంటి ఆసక్తి ఎమ్మెల్యేల్లో నెలకొని ఉంది. అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు సెప్టెంబర్ 17 పైన ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోయాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సెప్టెంబర్ 17న విలీన దినోత్సవాలు చేయాలని చెప్పి భావిస్తూ ఉంది, డిసైడ్ అయిపోయింది. పరేడ్ గ్రౌండ్కి అనుమతి కూడా వచ్చింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున వేడుకలు చేయాలి, విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్ర జిల్లాలు, కొన్ని కర్ణాటకలో 4 జిల్లాలు కర్ణాటకలో, 3 జిల్లాలు మహారాష్ట్రలోకి వెళ్ళాయి. సో ఆ రాష్ట్రానికి కూడా కొంత సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఈ విలీన దినోత్సవానికి కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానిస్తున్నారు బీజేపీ నాయకులు. సో అధికారంలోకి రానంత వరకు ఉద్యమ కాలంలో ఈ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని చెప్పి కేసీఆర్ కూడా డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము రాష్ట్ర అవతరణ జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 17 తాము నిర్వహించామని చెప్పి కరాఖండిగా చెప్పారు. కానీ ఈసారి హైదరాబాదు ఇండియన్ యూనియన్లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తయి. 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు బీజేపీ విలీన దినోత్సవాన్ని జరపాలని డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా ఈ ఏడాది తెలంగాణ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 16, 17, 18 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ వేడుకలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా ఈ వేడుకల్ని నిర్వహించాలి అనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాల వేదికగా అటు మునుగోడు ఉప ఎన్నికలకు ప్రచారానికి సంబంధించి అసెంబ్లీని వేదికగా వాడుకోవాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని పూర్తిగా వివరించాలి. ఇటీవల కాలంలో ఇప్పటికే 40 లక్షల ఆసరా పెన్షన్లు ఉండగా మరొక కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పెన్షన్లపైన విస్తృతంగా చర్చ జరపాలి. అంతేకాకుండా బీజేపీ టార్గెట్గానే ఈ సమావేశాన్ని నిర్వహించాలి. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా కూడా సన్నద్ధమై రావాలి. ఏ అంశంపైన చర్చించాల్సి ఉంటుంది, ఏ అంశాలపైన మాట్లాడాలి, ఎవరెవరు మాట్లాడాలి అనేటువంటి దానిపైన సమగ్రంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా ముందస్తు ఎన్నికలపైన ఈరోజు సమావేశంలో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు పెద్ద ఎత్తున కేసీఆర్ టార్గెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు
దిగ్బంధం చేస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ పేరిట ముంచుకొస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ ఇటీవల బీహార్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాష్ట్రంలోకి రాకుండా సిబిఐ లాంటి సంస్థకి జనరల్ కాన్సెంట్ లాంటి పర్మిషన్పై రద్దు నిర్ణయం తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకి సూచించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోకి కూడా సిబిఐ రాకుండా నో ఎంట్రీకి సంబంధించి జనరల్ కన్సెంటు రద్దుపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విషయం పైన కూడా ఈరోజు ఎమ్మెల్యేల సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశము ఉంది. ఇక ముందస్తు ఎన్నికల ఊహాగానాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడే సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీడియాకు వివరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది స్వామి. రైట్ నరసింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.